నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టిఫిన్ చేసుకుందాం. ఈరోజు ఏం టిఫిన్ చేస్తాం ఐడియా? సీజన్ ఇక ఆకలి ఇస్తుందా? అవునా, ఏ టిఫిన్ చేద్దాం చెప్పు. దోశ. దోశ? కానీ దోశ పిండి లేదు సీజన్. వేరే టిఫిన్ చెప్పు సీజా. ఏం చేద్దాం ఇప్పుడు? ఐడియా, ఇన్స్టెంట్ దోశ చేద్దామా? ఇదేనండి ఈ రోజు మన ఈ రెసిపీ. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. మీరు చూస్తారంటే మాతో రండి. ఇప్పుడు మనం మినీ కిచెన్ మినీ కిచెన్ కి వచ్చేసాం. నాతో పాటు ఇప్పుడు నా జాన్వి అనుకుంది. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మేము ఇద్దరు, నువ్వు నా దోశని టేస్ట్ చేస్తావా? తప్పకుండా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం 1 కప్ ఓట్స్ ని ఇలా గ్రైండర్ లో వేసుకోవాలి. తర్వాత 1 కప్ బియ్యం పిండి ఇందులో కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు వేయాలి ఇందులోకి. వాటిల్లో ఇప్పుడు మనం తగినంత ఉప్పు, కొత్తిమీర, క్యారెట్లు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము వేసుకోవాలి. నేను ఇలా 1 కప్ ఓట్స్ ని మిక్సీ పెట్టాను. ఇప్పుడు నేను ఇందులో 1 కప్ బియ్యం పిండి కలుపుతున్నాను. ఇప్పుడు నేను ఇందులో 1/2 కప్ పెరుగు కలుపుతున్నాను. జీలకర్ర ఇందులోకి బాగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి బాగా పసుపుగా కలుపుకోవాలి. చూసారా, ఇదిగో ఇలా పసుపుగా కలుపుకోవాలి. అప్పుడే దోశలు కలకలలాడుతూ పసుపుగా వస్తాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి అట్ల పైన పెడదాం. అట్ల ప్రాణం వేడైనాక కొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలి.
వేడెక్కాక మనం కొంచెం ఇది వేసుకోవాలి. కనుక వేడెక్కితే దోశ ఇలా కన్నాలు పలుతూ వస్తుంది. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ వాము చెట్టు ఉంది, దీంతో మనం రుచికరమైన బజ్జీలు వేసుకోవచ్చు. హెల్త్గా చాలా మంచిది. చూసారా దోశ ఎలా కన్నాలు పలుతూ వచ్చిందో. దీన్ని మనం రెండు వైపుకి తీసుకుందాం. ఇప్పుడు దోశ భలేగా వచ్చింది కదా, దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఇప్పుడు మన ఓట్స్ దోశ రెడీ. దీన్ని మనం ఏ చట్నీతో అయినా తినచ్చు. ఇప్పుడు మన ఓట్స్ దోశ రెడీ. అక్క శ్రీజ ఇద్దరు టేస్ట్ చేసి మన దోశ ఎలా ఉందో చెప్పండి. ఇవాళ మా ఈ దోశ దోశ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ రావాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆన్ చేయండి.